హలో ఎవ్రీవన్, హ్యాపీ టు సీ యూ బ్యాక్. ఈరోజు మనం ఎడిటింగ్ కోసం యూజ్ చేసే యాప్ స్నాప్సీడ్. ఇదైతే ఒక గూగుల్ యాప్, సో ఇది సేఫ్. సో ఈ యాప్ కోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి స్నాప్సీడ్ అని టైప్ చేస్తే డిస్ప్లే అవుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఈ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం యాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక గూగుల్ యాప్, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకున్నారో దాన్ని గ్యాలరీ నుంచి స్నాప్సీడ్కి షేర్ చేయండి. దెన్ టూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఫోటోని క్రాప్ చేసుకున్నాం. నేనైతే క్రాపింగ్ అనేది స్క్వేర్ ఫార్మాట్లో చేస్తున్నాను, బికాజ్ దీన్ని వాట్సాప్ డీపీగా కాను ఇంస్టా పోస్ట్గా కాను యూజ్ చేసుకోవచ్చు. దెన్ టూల్స్ బార్లో డబుల్ ఎక్స్పోజర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓపెన్ ఇమేజ్ అని. ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని గ్యాలరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ మనకి ఏ రేంజ్లో ఉండాలని సెట్ చేసుకొని ఆ ఒకాసిటీని కంప్లీట్గా ఇచ్చేసి రైట్ మార్క్ క్లిక్ చేయాలి. దెన్ టాప్లో రీఎడిట్ అని డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు లేయర్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఏదైతే పోర్షన్లో మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అని అనుకుంటున్నామో ఆ పోర్షన్లో ఫింగర్తోనే డ్రాప్ చేయాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదంతా చేయడానికి టైం పడుతుంది కోసం నేను వీడియోని ఫార్వర్డ్ చేస్తున్నాను. ఫార్వర్డ్ కోసం వీడియో యొక్క లెంత్ని తగ్గించడానికి దాని స్పీడ్ని పెంచుకున్నాను. చిన్న చిన్న కార్నర్స్ ఉన్న దగ్గర కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇఫ్ అన్వాంటెడ్ ఏరియాలో ఏదైనా సెలెక్షన్ జరిగినట్లయితే కింద ఉన్న డబుల్ ఎక్స్పోజర్ని 0 తీసుకొని అవుటర్ సైడ్ నుంచి మళ్ళీ చూసుకోవాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ కోసం 2 ఫింగర్స్ యూజ్ చేయాలి, ఏదైనా ఎడిటింగ్ కోసం సింగిల్ ఫింగర్ యూజ్ చేయాలి. కింద ఐ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్ పోర్షన్లోకి కన్వర్ట్ అవుతుంది. దీంతో మనం చూసుకోవచ్చు ఎక్కడైనా పోర్షన్ మనం వదిలేసామా, మొత్తం కంప్లీట్ అయిందా అని. సో హియర్ మన బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ నౌ మనం చేసేది స్పేషల్ ఎడిటింగ్.
పోర్ట్రేట్ మోడ్లో మనం మన ఫేస్ మీద ఫోకసింగ్ ఎంత పడాలి, లైటింగ్ ఎంత కావాలి అండ్ ఫేస్ గ్లో ఏ రేంజ్లో ఉండాలి అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్టివ్. సెలెక్టివ్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో మనం సెలెక్ట్ చేసుకొని ఏ రేంజ్లో ఆ పర్టికులర్ ఏరియాకి బ్రైట్నెస్, సాచురేషన్, కాంట్రాస్ట్ పెంచుకోవడం ఆర్ తగ్గించుకోవడం. టూల్స్లో ఉన్న ప్లస్ ఐకాన్ అంటే వన్ మోడ్, అంటే మనం సెలెక్టివ్గా ఎడిట్ చేసుకునే ప్లేసెస్ ఎక్కడికన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా ట్యూన్ ఇమేజ్. ట్యూన్ ఇమేజ్ అంటే ఓవరాల్ ఇమేజ్కి మనం బ్రైట్నెస్, సాచురేషన్, కాంట్రాస్ట్ అండ్ అంబియన్స్. అయితే కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్క్రీన్ని వర్టికల్గా సెర్చ్ చేసుకోవాలి, అప్ అండ్ డౌన్. అండ్ ఆ పర్టికులర్ కంటెంట్ని యూజ్ చేయడానికి ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వామ్త్ ఉంది, ఇప్పుడు దాన్ని తగ్గించడానికి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయాలి, పెంచడానికి రైట్ సైడ్ స్క్రోల్ చేయాలి. సో ఎడిటింగ్ దీంతో అయిపోయింది మనకు. అండ్ స్క్రీన్ని హోల్డ్ చేసి ఉంచితే మన ఫోటో ఏదైతే ఎడిట్ చేసామో దాన్ని ఎడిట్ చేయడానికి ముందు ఎలా ఉందో కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాప్ లెఫ్ట్లో ఉన్న దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ సేవ్ అవుతుంది. మనం ఎడిట్ చేసిన లిస్ట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైనల్గా ఫోటో వచ్చి గ్యాలరీలో స్నాప్సీడ్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. ఫైనల్లీ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇన్ కేస్ ఆఫ్ న్యూ సబ్స్క్రైబర్స్.